వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ కీర్తన. సింగర్స్ ఇంటర్వ్యూల కార్యక్రమాల్లో భాగంగా మన స్టూడియోకి అనేక మంది కళాకారులు అయితే విచ్చేశారు. కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడితే, కొంతమంది దేశభక్తి గీతాలు, ఫోక్ సాంగ్స్, జానపద గీతాలు, దేవుని భక్తి గీతాలు, ఇలా అనేక రకమైన పాటలు పాడుతుండడం జరుగుతుంది. ఈరోజు మన స్టూడియోకి సింగర్ అయితే విచ్చేశారు. ఆయనని పరిచయం చేసుకుని మరిన్ని మాటలు, మరిన్ని పాటలు పంచుకుందాం. నమస్తే అండి. ముందుగా ఆర్టీవీ ఛానల్కి మీకు స్వాగతం. ఎక్కడ మీది, ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు చెప్పండి. నా స్వస్థలం నల్గొండ, లోకలే. నా పేరు కంజీర సీను, కంజీర సీను అంటారు. దాదాపుగా నేను చిన్నప్పటి నుండే ఈ జానపదాలన్నా, దేవుళ్ళ సాంగ్స్ అన్నా చాలా మక్కువ చూపిస్తుంటాను. నల్గొండ డిస్టిక్లో చుట్టుపక్కల కంజీర సీన్ అంటే అందరూ గుర్తుపడతారు. మరి ఆర్టీవీ ఛానల్కి వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, నన్ను పరిచయం చేసినందుకు. ఇంతకుముందుకు అంటే ఎక్కడెక్కడ, ఎక్కడ షోస్లో కావచ్చు, బయట టెంపుల్స్లో కావచ్చు, ఎక్కడైనా పాడడం జరిగిందా సార్? అనేకమైన ప్రోగ్రామ్స్ ఇచ్చానండి, అంటే కొన్ని వందల ప్రోగ్రామ్స్. దేవుళ్ళ మీద అయ్యప్ప సాంగ్స్, శివుని సాంగ్స్, దుర్గామాత ఇచ్చాను. మరి భక్తిభావాన్ని మనలో పెంచుకొని మాల వేసుకుంటే భగవంతులు అవపిస్తుంటారు. కొందరు మూర్ఖులు ఉంటారు దేవుడు లేడని, కానీ ఈ 41 రోజులు మాల వేసుకుంటే మనము భగవంతుని మనలో వచ్చే మార్పులు ఏందో ఆ దేవుడు మనల్ని చక్కగా చూస్తాడు మేడం. మరి ముందుగా నాకు నచ్చిన పాట గల్లు 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 గజ్జల గణపయ్యో గజ్జల గణపయ్యా, గల్లు గల్లు నా కదలి రావా గజ్జల గణపయ్యా, మా బొజ్జా గణపయ్యా, పార్వతి కొడుకమ్మా మా బుజ్జి గణపయ్యా, కుడుములు ఉండ్రాలు తెచ్చినమయ్యా ఆరగించవయ్యా మా గజ్జల గణపయ్యా, గల్లు 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 గజ్జల గణపయ్యో మా గజ్జల గణపయ్యా, గల్లు గల్లు నా కదలి రావా గజ్జల గణపయ్యా. అది ఆ గణపతిని స్మరిస్తూ మొదటి పాట. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఏ సందర్భాలలో మీరు అంటే ఏ సందర్భంలో ఇట్లా రావాలని పాటలు పాడాలనిపించింది మీకు? యాక్చువల్గా ఈ అయ్యప్ప మాల కార్తీక మాసం వస్తుందండి. అందరు కూడా ఈ అయ్యప్ప మాల వేసుకొని 93-94 తిరుగుతుంటే నల్లదయ్యాలు వచ్చారు అని రోడ్ల మీద అనేది. అంటే మేము తెల్లవారుజామున 5 గంటలకు లేచి వెళ్తుంటే అప్పుడు భయపడేది. కానీ ఇప్పుడు ఒక అయ్యప్ప మాల అంటే కోటి దేవుళ్ళతో సమానం లేక కోట్లాది ప్రజలకు ఆయనకు ఒక గొప్ప దేవుడు అన్నమాట. ఎందుకంటే మనిషిలో మార్పు రావాలంటే అయ్యప్ప దీక్ష తప్పనిసరి. ఈ పవిత్ర మాల కార్తీక మాసంకెళ్ళి స్టార్ట్ అవుతుంటుంది. ఈ 41 రోజుల్లో మనిషిలో ఉన్న మార్పులు సహజంగా అన్నీ తొలగిపోతుంటాయి. ఎందుకంటే చక్కటి ఆరోగ్యంగా ఉండడం. నేను ఇట్లా మాల వేసినాక కూడా కొన్ని దురలవాటుకు దూరం అవుతుంటారు. ఇప్పుడు భక్తిభావం అనేది పెంపొందించి ఒక దురలవాట్లకు కావచ్చు, కొంతమంది ఏంటంటే ఎదుటి వారికి మర్యాద ఇవ్వకపోవడం కావచ్చు, అవన్నీ మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయంటారా? అయితే అండి, అసలు అయ్యప్ప మాల అంటేనే ప్రతిఫలం కాదు, కుటుంబానికి మంచి జీవితాన్ని. ఎందుకంటే మనిషి అనే చోడు ఎప్పుడు మృగంలో కాకుండా అప్పుడప్పుడు నేను మనిషిని అన్న జ్ఞానాన్ని ఆ అయ్యప్ప మాల ద్వారా తెలిసిపోద్ది అనమాట. అందుకోసానికే అయ్యప్ప అంటే కార్తీక మాసములో నీ మాలను వేసుకొని, కార్తీక మాసములో నీ మాలను వేసినం, 5 కొండలకై అయ్యప్ప స్వామిని దరి చేర్చినం, ఇరుముళ్ళు కట్టుకొని అయ్యప్ప నీ కొండకొచ్చినం,
స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణ శరణమయ్యప్ప, రాలుముళ్ళు దాటుకొని నీ కొండకొచ్చేలా, రాలుముళ్ళు దాటుకొని నీ కొండకొచ్చేవేలా, కాపాడు మా స్వామి కరుణమయ నీవు, కాపాడు మా స్వామి కరుణమయ నీవు. 18 మెట్లెక్కి పరమాత్మ చూస్తే, 18 మెట్లెక్కి పరమాత్మని చూసి, మరి అంతటి ఆ భాగ్యశాలిని చూస్తుంటే మనసారా కడువు నిండా కన్నీళ్ళు. అయ్యప్ప స్వామి చూస్తుంటే మనసు ఆగదు. మకర జ్యోతి చూసిన తర్వాత ఆ సంక్రాంతిలో అయ్యప్ప స్వామి నిండుగా కొలువై ఆ దీక్షలో, ఈ 41 రోజుల దీక్ష మనం కొండ ఎక్కి మనం దిగేలోపి మళ్ళీ సంవత్సరం కాను మన యొక్క రక్తం అనేది ఫ్రెష్గా మళ్ళీ ఉందో అట్లా ఉంటుంది అనమాట. అందుకోసం అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. ఈ దీక్ష అనేది ప్రతి ఒక్క హిందూ మాల వేసుకోవాల్సింది. దేశభక్తి విషయానికి వస్తే మీరు దేశభక్తి పాటలు కూడా పాడతారని విన్నాము, ఎలాంటి ఈ పాటలు పాడేవారు? దేశభక్తి పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. ఈ ఇలాంటి పాటలు పాడేది. అలాగే పిల్లల చదువులకై, పిల్లల చదువుల గురించి, అలాగే ఆ చెల్లని సముద్ర గర్భం దాచిన బహువాడెనవెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చెల్లని సముద్ర గర్భం దాచిన భవరాగం ఎంతో, భూగోళం పుట్టుక కొరకు రాచిన సురగాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిమాణాలెన్నో, ఆ చెల్లని సముద్ర గర్భం దాచిన బహుభావాలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఒక రాజును గెల్పించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలో బలిమైన పవిత్రులెందరో. ఇలా మన ఈ జానపదం అనేది పుట్టింది అక్కడి నుంచి. అలాగే పిల్లల చదువుల కోసమే అప్పుడు మేము ఆడపిల్లలకు మెయిన్ చదువుల కోసం వాళ్లకు ఇది చేసేది. అయితే ఆడపిల్లలకు మెయిన్గా వాళ్లకు చదువు మీద ఇంటి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆడపిల్లల్ని 5 తరగతో 6 తరగతో ఓ 10 చదివించి పెళ్లి చేసి పంపిస్తుంటారు. అట్లా కాకుండా ఆడపిల్లకు చదువు అంటేనే అందరూ భయపడుతుంటారు, ఆడపిల్లకు చదువు అంటే అందరూ భయపడుతుంటారు, ఏమీ పాపము చేసి నామే చందమామ, మమ్మునెందుకు చదివించాలేదే చందమామ, ఏమీ పాపము చేసి నామే చందమామ, మమ్మూలెందుకు చదివించాలేదే చందమామ, ఆడపిల్ల అంగట్లో అమ్ముడు బొమ్మను చేసి, ఆడపిల్లను అంగట్లో అమ్ముడు బొమ్మను చేసి, ఇష్టం వచ్చిన రీతిగాను కష్టపెడుతున్నారు లేదా, చదువు రాక చదువు మాకు రాక గదే, చదువు మాకు రాక గదే చందమామ, మా ఈ సకల బాధలను కలిగించే చందమామ, ఆడపిల్లకు చదువు అంటేనే అందరూ భయపడుతుంటారు, ఏమీ పాపము చేసి నామే చందమామ, మమ్ములెందుకు చదివించాలేదే చందమామ, తాళిగట్టిన మొగుడుగా తల్లికి ఒక కొడుకే కదా, తాళిగట్టిన మొగుడు కూడా తల్లికి ఒక కొడుకే కదా, ఆడా మోగా తేడాలెందుకే చందమామ, మమ్ము చదివించారాదే చందమామ. ఆడపిల్లని చదివించాలి వాళ్ళ అభ్యుదానికి పోరాడని ఇవి పాడాను. ఇప్పుడు గుడ్ల పాఠశాలలో కూడా వాళ్ళకు మోటివేషన్గా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాను. ఇప్పుడు ఇంతవరకు మీరు తెలంగాణ కళాకారులను కావచ్చు, మిగతా కళాకారులను కావచ్చు, ఎవరిని కలవడం జరిగింది ప్రముఖులలో? నేను తెలంగాణ కళాకారుల్లో అందరినీ కలిశాను, గద్దర్ అన్నను కలిశాను. ఎప్పుడు నాకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడే
అంటే 15 సంవత్సరాల క్రితము గదరన్నని ఆయన పాటలు స్ఫూర్తిగా ఆయన చూసి నేర్చుకున్న పాటలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే గద్దరన్న మాకు పెద్ద గురు. గద్దరన్న ఈరోజు లేని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. స్టైల్ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన గొంగిడి వేసుకునే విధానం, ఎవరికి ఆ స్టైల్ రాదు. ఇప్పుడు కళాకారుల్లో కూడా ఆయనను ఎవరు రీప్లేస్ చేయలేరు. ఖచ్చితంగా ఆయనని దాటాలంటే ఎవరి తరము కాదు. ఎందుకంటే గద్దరన్న ఆయన పాటలు విని మేము పెరిగిన వాళ్ళం. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మా, చినబోయిగు సున్న వెందుకమ్మో ఎందుకమ్మా, ఇలాంటి పాటలు అన్న ఇంకా మరెన్నో. ఎందుకంటే గద్దరన్న కయ్యం తెచ్చిందిరో కలరి టీవీ ఇంట్లోకి వచ్చి, కయ్యం పెట్టిందిరో నా పెళ్ళం పోరలకు, సిరియళ్ళు దూసుకుంటూ చిటపటమంటుంటాది, సిరియళ్ళు దూసుకుంటూ చిటపటమంటుంటాది, బువ్వ పెట్టమంటే చూడు గంటల ధరబడి సీరియళ్ళు దూసి, గంటలు ధరబడి సీరియళ్ళు దూసి, కంచం కాడికి వచ్చినాక అన్నమైన పెట్టదు, కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకు, టమాటా ఉల్లిగడ్డ ఇసిరేసి క్యాచి క్యాచి అంటాడు. ఇట్లా ఎన్నో గద్దరన్న మీద పాటలు చాలా ఉన్నాయి. నిండు ఆ మాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని, ఓలచ్చ గుమ్మాడి నిండు ఆ మాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టేనని, ఓలచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడ రాలే, ఓలచ్చ గుమ్మాడి అత్త ముట్టుకోలేదే, ఓలచ్చ గుమ్మాడి. అనేకమైన పాటలు గద్దరన్న నోట్లకి వెళ్ళిన జారిన పాటలు ఎన్నో ఉన్నాయి. మరి అన్నగారి స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నాం. మరి ఈ తెలంగాణలో కవులు కళాకారులకు ముందుగా ఎంతోమంది కళాకారులు, బాగుపడరు ఇంకా కళాకారులు, చాలామంది కళాకారులు ఈరోజు కూలి పని చేసు, ఆటో నడుపు, లేకుంటే పెయింటింగ్ చేసు బతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం అందరినీ గుర్తించి మాలాంటి కళాకారులకు, నిరుద్యోగ కళాకారులకు, కొంతమందికే కాకుండా అందరికీ అప్లికేషన్ కూడా ఉంటుంది కదండి కళాకారులుగా ఉన్నప్పుడు, ఇచ్చారా మీకు? నేను అప్లికేషన్ చేసినమ్మా, అప్లికేషన్ చేసిన ఫస్ట్ లిస్ట్ పోయింది, సెకండ్ లిస్ట్ పోయింది, ఇంకా రాలేదు. ఎందుకంటే ఏదో ఒక జీవనోపాధి లెక్క పెయింటింగ్ పని చేసుకోవడమో, ఆటో తోలుకోవడమో ఇది జరుగుతుంది. కుటుంబ పోషణ కొరకు మేము ఏదో ఒకటి పోరాడాలి. కళనైతే మర్చిపోలేదు ఖచ్చితంగా, కళని మర్చిపోలేమమ్మా. ఎందుకంటే మేము కళాకారులం, మేము అది కట్ చేయండి పాట, అయితే కళాకారులది పాట ఉంటుంది. తీపోము మిమ్ము గుండెల్లో గుడి గడతాం, పోరు దండం పెడతాం, వీరులరా వందనం, విద్యార్థి అమరులరా వందనం, పాదాలకు కాలేజీ క్యాంపస్లో నిప్పు కనకలు మీరు, కాలేజీ క్యాంపస్లో నిప్పు కనకలు మీరు. ఈ తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు ఎంతో శ్రమించి పోరాడి తెచ్చిన తెలంగాణ ఇది. ఒక ఆట పాటతోనే 60% వరకు తెలంగాణ వచ్చింది. ఎందుకంటే ఒక కళాకారుడు మేము ఆట ఆడి రాస్తా కోల్చి ధర్నాలు, పోలీసు దెబ్బలు, లైట్ దెబ్బలు తిని మరి ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. మరి ఈ పాటకు అన్యాయం చేయొద్దని కేసీఆర్ గారిని కోరుకున్నది ఒకటే, ప్రతి ఒక్క కళాకారుని ఆదుకోమని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్, స్టూడియోకి విచ్చేసి ఇన్ని మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు. స్టూడియోకి వచ్చిన ప్రతి ఒక్కరు, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన మాకు న్యాయం జరగలేదు, ఇకనైనా న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ నుండి కూడా అదే స్పందన వస్తుంది. ధన్యవాదాలు. ఏదైతే కళాకారుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకొని, అక్రిడేషన్ కార్డ్స్ విషయంలో కావచ్చు, ఉపాధి ఏదో కొంత ఉపాధి విషయంలో కావచ్చు, ఇకనైనా కొంచెం ఒక కొలిక్కి తీసుకురావాలని కూడా వేడుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.